యేసుక్రీస్తు అసోసియేషన్ నామంలో లివింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆన్లైన్ ద్వారా ఈ ప్రత్యేకమైన విజ్ఞాపన ప్రార్థన సమయాన్ని అలాగే కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడిక కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాము. అందరు బాగున్నారండి? మరొకసారి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి యేసుకే మహిమ కలుగునుగాక. మరి లివింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఈ లైవ్ కార్యక్రమాలు ఎంతోమందికి ఆశ్రయకరంగా ఉన్నాయి, ఎంతోమంది బల పొందుతున్నారు, మేలు పొందుతున్నారు. ఈ కార్యక్రమాలు మొట్టమొదటిగా చూస్తున్న వారైతే ఛానల్ని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయడం ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా విలువైన సందేశాలు, అనుదినం కూడా విలువైన పాటలు, ఆరాధన సందేశాలు, సాక్ష్యాలు మీ జీవితాన్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తాయి అంటే సందేహం లేదు. ఎంతోమంది సాక్ష్యాలు వారికి ఇస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ఎంతోమంది ఆత్మీయంగా బలపడుతున్నారు ఈ ప్రత్యేకమైన లైవ్ ఆరాధన కార్యక్రమాల ద్వారా. కనుక తప్పనిసరిగా మీరు మీ కుటుంబం మేలు పొందుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మొట్టమొదటిగా చూస్తున్న వారైతే ఇతరులకు షేర్ చేయండి. అలాగే ఇష్టమందు ఈరోజు ఒక ప్రత్యేకమైన ఈ లైవ్ కార్యక్రమంలో కూడా కుటుంబ ఆశ్రయ ప్రార్థనలో మరి ప్రార్థనతో ఈ కొడుకును ప్రారంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయీ దేవాయసయ్య, ఈ ప్రత్యేకమైన విజ్ఞాపన కుటుంబ ఆశీర్వాద ఈ ప్రార్థన సమయాన్ని ప్రభా లైవ్ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తుందిగా ప్రభా యేసయ్య. ఈ కొడుకు అందరిలో తండ్రి మీరు అధ్యక్ష వహించమని ప్రార్థన చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. పాటల్లో మీరు తోడుగుండి, ఆరాధనలో తోడుగుండయ్యా. అలాగే ప్రభా వాక్య సందేశంలో శక్తివంతమైన హృదయాలు, తెరబడిన వాక్యాలు ప్రభా మీరు అందించండి. ప్రార్థన కుడికిలో వాక్యం అనంతరము జరగబోతున్న విజ్ఞాపన సమయము ప్రార్థన సమయంలో కూడా తోడుగుండి ప్రభా. ఈ కార్యక్రమం అంతా మీరు అధ్యక్ష వహించి నన్ను మహిమకరంగా ఆదరించేందుకు మీరే క్రమంగా మరిగా జయకరంగా జరిగించి ఈ కుడికి అంతలో మీరు అధ్యక్ష వహించి నేను ఆహ్వానిస్తున్నా పరిశుద్ధాత్మని వారి భాషందరబా లోరి మైత్రభ పరిశుద్ధాత్మని వారి ఆత్మస్వాధీనంలో ఈ కార్యక్రమం మీరు జరిగించి నేను మాత్రమే మహిమ తెచ్చుకోవాలి. ఏ స్నాలు రాదు పాటు సమర్పిస్తాడు అడుగు నా ప్రియపల్లకు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సంబంధు స్తుతి ఆరాధనలో మనం పాల్గొందాం, పాటలు పాడుకుని ప్రభువును మహిమపరుస్తాం. అందరూ కూడా పాటల్లో ఏకీపించవలసినగా దేవుడు స్తుతించవలసినగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా పాటలు పాడుకుని ప్రభువును నామమును ఘనపరచుదాం. మీరు కూడా మాతో ఏకీభవించి ప్రభువును ఘనపరచవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేళకై, నీవు చూపిన కృపలకై, ఏ పాటి వాడనని నేను నన్నెంతగాను ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగాను దీవించావు. ఏ పాటి వారమని మేము నన్నెంతగాను ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగాను దీవించావు. అందుకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
మరొకసారి అందరు కూడా అందరూ కలిసి ఆరాధన చేద్దాం దేవుణ్ణి. నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఆరాధన, స్తోత్రం యేసయ్యా. చేసిన మేలుకై, చూపించిన కృపకై, నిలబెట్టిన విధానంకై, నడిపిస్తున్న విధానంకై, బతికిస్తున్న విధానంకై నీకే మాత్రమే మహిమ, నీకే మాత్రమే ఘనత. We praise you Lord, we worship you Lord, we glorify your name Lord. Vashandaradara, Holy Spirit, Holy Spirit, Vashandaradara. Nivu chesina melakai, Yesaya. Nivu chupina krupalakai, Nivu chesina melakai, Avunu Yesaya. Nivu chupina krupalakai, నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, యేసయ్యా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆరాధన, ఆరాధన, నీకే ఆరాధన.
అందరూ చేతులు పైకెత్తి వందనం యేసయ్య, అందరూ చేతులు పైకెత్తి వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య. అందరూ చెప్పలు కొడుతూ ఇస్తున్న మహిమపడతాం. శ్రేషణంలో ఈ ప్రత్యేకమైన కుటుంబ ఆశీర్వాద విజ్ఞాపన ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలండి. అందరూ బాగున్నారా? ఈ ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతగానో చాలామంది ఆత్మీయంగా బలపడుతున్నారు, ఎంతగానో మేలుపొందుతున్నారు. వారు ఇస్తున్న సాక్ష్యాలు బట్టి, వారు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చూస్తున్న వాళ్ళైతే మొట్టమొదటిగా మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. తద్వారా ప్రతిదినము ఈ ప్రత్యేకమైన ఆరాధన ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా ఎంతోమంది వారి సాక్ష్యాలు బట్టి, ఎంతోమంది చెప్పిన మాటలు బట్టి ఎంతోమంది బలపడుతున్నారు. కనుక తప్పనిసరిగా మీరు కూడా బలపడతారు, ఆత్మీయంగా మేలు పొందుతారు. కనుక ఈ ప్రార్థనలో ఏకీభవించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. వాక్యం అనంతరం వచ్చేవరకు జరిగే ప్రత్యేకమైన విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించండి. మేలు పొందుకుని దేవుని దీవుని పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాంశం ద్వారా మీతో మాట్లాడదానికి ఇష్టపడుతున్నాను. నా వాక్యాంశం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన చాలా విలువైన సందేశం ఈరోజు మీరు వినబోతున్నారు. ఎందుకోసమంటే క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండాలి? క్రైస్తవుని యొక్క లక్ష్యం, మన లక్ష్యం వేటి మీద ఉండాలి? వేటి మీద లక్ష్యం ఉంచకూడదు, వేటి మీద లక్ష్యం ఉంచాలి. అసలు మన లక్ష్యం ఏంటి? వాట్ ఈజ్ అవర్ డెస్టినీ? వాట్ ఈజ్ అవర్ ఎయిమ్? వాట్ ఈజ్ అవర్ గోల్? మన లక్ష్యం ఏంటి మీద చూద్దాం ఈరోజు. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యమాలకు వెళ్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మరేక దేవా, ఈ వాక్యం ద్వారా బిడ్డతో మీరు మాట్లాడండి, బలపరచండి. మీరే మహిమ తెచ్చుకోండి. హృదయాలు తెరిచి ఈ వాక్యం విడుదలలో నాటబడి తర్వాత అది ఫలించినట్టుగా కూడా కృప చూపించమని ఏసునామన ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆలోచన చేసినట్లయితే సహోదరి సహోదరులారా, లక్ష్యం ఉంచుకునే విషయాలు ఏంటి? లక్ష్యం ఉంచాల్సినవి ఏంటి? అసలు మన లక్ష్యం ఏ విధంగా ఉండాలి? దేని మీద మన దృష్టి? దేని మీద మన గురి? దేని మీద మన యొక్క దృష్టి కేంద్రీకరించాలి? లక్ష్యం దేని మీద ఉండాలి? వాట్ ఈస్ అవర్ గోల్ ఫర్ ఎవరి క్రిస్టియన్? యూ హ్యావ్ టు నో ఇన్ దిస్ మెసేజ్. కీర్తన 66 కీర్తన 66 అధ్యాయము 18 వచనం చూసినట్లయితే, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవును. మొట్టమొదటిగా వేటిని లక్ష్యం చేయకూడదంటే పాపాన్ని లక్ష్యము ఉంచకూడదు. పాపం మీద మన లక్ష్యం ఉండకూడదండి. వి డు నాట్ హ్యాస్ టు put our mind in on sin. లక్ష్యం ఉంచకూడదు, పాపం మీద లక్ష్యం ఉంచకూడదు. హృదయంలో పాపం మీద లక్ష్యం ఉంచితే దేవుడు మనం ఆలోచించడం. ఎందుకోసమంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డమైన మనం కూడా పరిశుద్ధంగా దేవుని యొక్క ఉద్దేశం. అందుకని హృదయంలో పాపం ఉంచుకుంటే దేవుడు హృదయంలో నివసించడు. ఎందుకంటే దేహము దేవుని ఆలయం అన్నాడు. ఈ హృదయమే ఆయన యొక్క ఆలయం. ఈ ఆలయంలో ఆయన నివసించాలంటే ఈ దేహం అనే ఆలయం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పావురము ఎక్కడ పడితే అక్కడ అపవిత్రమైన స్థలాల్లో, మురికి ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ కాకిల్లాగా
వాడదు. అయితే పావురము ప్రత్యేకంగా పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటుంది. పావురం క్రిస్టియానిటీకి ఒక సింబల్, శాంతికి పరిశుద్ధకి సూచనగా కనబడుతుంది. పరిశుద్ధమైన స్థలాల్లో పావురం ఎలా అయితే ఉంటుందో, దేవుడు కూడా పరిశుద్ధమైన జీవితాలు, పరిశుద్ధమైన వ్యక్తులు హృదయంలో ఆయన నివసించాలని ఇష్టపడుతున్నాడు. చాలామంది ఇల్లు కట్టుకున్నప్పుడు డైనింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్ రూమ్, ప్రేయర్ రూమ్, అలా రకరకాల ఒక్కొక్క రూమ్ ఒక ప్రత్యేకంగా నిర్మించుకుంటారు ఆ గృహం నిర్మించుకున్న యజమాని. అలాగే ఈ దేహం అనే ఆలయం నిర్మించుకున్న యేసుప్రభువారు కూడా మన దేహం అనే ఇంట్లో నివసిస్తాక ఒక గది కట్టుకున్నాడు, అది మన హృదయము. ఆ హృదయం అనే ఇంటిలో, హృదయములో, అలాగే మన దేహం అంతటిలో కూడా మనలో ఆయన నివసించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన నివసించాలంటే మన హృదయంలో పాపం ఉండకూడదు, మన దేహంలో పాపం ఉండకూడదు అనే పరిశుద్ధుడు. ఒక విషయం మనం గమనించాలి, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అసహించుకుంటాడు. మన దేవుడు లక్షణం అదే, ప్రత్యేకత అదే. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ప్రేమించడు. తెలియక చేస్తే ఎంతటి పాపమైనా సరే దేవుడిని క్షమిస్తాడు. అయితే మళ్ళీ తెలిసి కూడా అదే పాపము కావాలని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే మాత్రము దేవుడు క్షమించడు. వేస్తున్న క్షమిస్తాడు, వేస్తారు మాత్రం దేవుడు క్షమించడు. అందుకని హృదయంలో ముందు పాపం మీద లక్ష్యం ఉంచుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే పాపం మీద లక్ష్యం ఉంచావంటే ఆటోమేటిక్గా ఆ పాపం నిన్ను ఆత్మీయంగా తినేస్తుంది. పాపము పాము లాంటిది. పాపము చిన్నదా పెద్ద అనేది కాదు, చిన్న విషయమైన మనిషిని నిలువెలా చంపేస్తుంది. చిన్న పాము చాలు మనిషిని చంపేట కోసం, చిన్న పాపం చాలు మనిషి ఆత్మీయంగా చంపేట కోసం. అందుకని ఆలోచన చేస్తే హృదయంలో పాపం లక్ష్యించకూడదు, అంటే మనసులోకి రాకూడదు. ఒకవేళ ఎంతవరకు తెలియజేసేవా, ఈరోజు దాన్ని వదిలేయి. హృదయంలోకి యేసును ఆహ్వానించు. దేవుని జీవితాన్ని ఆస్వాదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము లక్ష్యముస్తే దేవుడి ప్రార్థన విండు. ఒకవేళ ప్రార్థన చేసినా దేవుడు విండవు, ఎందుకంటే ముందు ఆ పాపం తీసివేసుకో. ఎవరిదైనా అసమాధానంతో ఉన్నావు, ఎవరితోన్నా సమాధాన పడు. ఏదైనా పాపం నీలో ఉందా, ఆ పాపాన్ని విడిచిపెట్టాయి. అది చూపుల్లో ఉన్న మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, అది పెద్దదా చిన్నదా, ఏది దేవునికి నీకు మధ్య నీ ప్రార్థనకు అడ్డుగా ఉందో అది నీకు తెలుసు, అదే పాపం. ఆ పాపాన్ని ఈరోజు తీసివేసుకుంటే, ఆ పాపాన్ని నువ్వు చంపేయబోతే పాపం నిన్నే చంపేసి నరకాగ్ని తీసుకెళ్లే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండాలి మీ సహోదరుడు. జాగ్రత్త, దేవునితో మాట్లాడుచున్నాడు. పాపమును కామా పెట్టొద్దు, పాపానికి ఫుల్ స్టాప్ పెట్టు. ఈరోజు కామా పెట్టుకుంటే వెళ్ళావంటే చివరికి నువ్వు కోమాలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. పాపానికి కామా వద్దు, కానీ ఫుల్ స్టాప్ పెట్టు. ఈరోజు పాపము తీసివేసుకో. క్రీస్తు యేసు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవైన అంటున్నాడు కొరింథీ రాష్ట్ర పత్రికలో. నూతన సృష్టిగా దేవుడిని మార్చును గాక, నీ పాపపు జీవితం నుంచి ప్రభు నిన్ను విడిపించును గాక, దేవుడిని పరిశుద్ధపరచును గాక, పరిశుద్ధమైన యేసయ్య నీ హృదయంలో నివసించును గాక, దేవుని జీవితం ఆశ్రయకరంగా నిలబెట్టును గాక. రే భాష్యందర గ్లోరి పరిశుద్ధ, దేవుని హృదయంలో నివసించమని. పాప మీద లక్ష్యం వచ్చొద్దు, ఇక మనసులో కూడా రానివద్దు. వదిలేసిన వాటికి ఇంక వెళ్తాక వీల్లేదు. కుక్క కక్కిందని తింటుంది, వదిలేస్తుంది, తిన్నది మళ్ళీ కక్కింది మళ్ళీ తింటుంది. అలా కాదు, ఏదైనా వదిలేసావు రక్షణ పొందక ముందు చేసావు, రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఇక దాని జోలికి వెళ్తాక వీల్లేదు. ఇక లక్ష్యం ఉంచొద్దు, నీ లక్ష్యం పాప మీద ఉంటాక వీలు లేదు. మొట్టమొదటగా రెండుగా ఆలోచన చేసినట్లయితే దేని మీద లక్ష్యం ఉంచకూడదంటే, అవిశ్వాసం కలిగించు మాటల మీద లక్ష్యం ఉంచొద్దని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 21-43 వచ్చిన వరకు చూస్తే, ఆ అధ్యాయం అంతా మీరు ఒకసారి ధ్యానం చేస్తే అక్కడ జరిగిన సంఘటన మీకు అర్థమవ్వాలి. ముందు కాంటెక్స్ట్ అర్థమవ్వాలి, అప్పుడు మీకు వివరణ అర్థమవుతుంది. ఆ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు సిరిదారిగా ఉన్న సంబంధం, యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ సిరిదారిగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వెళ్తున్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు జరిగిస్తూ వెళ్తున్నాడు. ఆ సంబంధం ఆయన దగ్గరికి చాలామంది రోగులు వస్తున్నారు, డాక్టర్స్ దగ్గరికి సాధారణంగా పేషెంట్స్ వస్తారు, యేసు ప్రభు దగ్గర కూడా ఎంతోమంది రోగులు వస్తున్నారు. కొంతమంది వాక్యం విని వారి జీవితాలు ప్రభు వైపు తిప్పుకుని రక్షణ పొందుతున్నారు, ప్రభుని సొంత రక్షణ అంగీకరిస్తున్నారు. కొంతమంది స్వస్థ కోసం వస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ చాలామంది స్వస్థపడి రక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలా ఉంటుందంటే, స్వస్థపడుతున్నారు కానీ రక్షణ పొందట్లా, అది ఇంపార్టెంట్ కాదు. స్వస్థ ముఖ్యం కాదు, కానీ రక్షణ పొందటం ముఖ్యం. శారీరక స్వస్థ ముఖ్యం కాదు, ఆత్మీయ స్వస్థ అంటే నీ ఆత్మకి స్వస్థ కావాలి. నీ ఆత్మ దేవునికి కనెక్ట్ అవ్వాలి. నీ ఆత్మలో, నీ దేహం అనే ఇంట్లో ఆయన ఉండాలి, అది ముఖ్యం. స్వస్థ పొందిన నీవు రక్షణ పొందాలి.
స్వస్థత దేనికోసం అంటే నిన్ను దేవుని దగ్గర నడిపిస్తుం కోసమే. అదొక సూచన అంతే. అయితే ఆనాడు అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆయన సిరిధారగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వెళ్తున్నాడు. ఆ అధ్యాయం మీరు చూసుకుంటే పోతే చాలా దయ్యం పట్టిన వ్యక్తిని ప్రభు విడిపించడానికి కూడా వస్తాము. భయంకరం కట్టులో బాధల్లో బంధించబడి యవనస్తుని విడిపించాడు. అపిత్తాత్మను గద్దించగా ఆ చీకటి ఆ యవనస్తుని విడిచి వెళ్ళిపోయింది. కొన్ని వేల దయ్యాల సమూహం వెళ్ళిపోయింది. తర్వాత యేసుప్రభు వారు ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఇంకా 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ ఎంతో ధనం ఖర్చు పెట్టింది కానీ స్వస్థపడలేదు. చివరికి ఒక ఆశతో యేసుప్రభు వారు వస్త్రపు చెంగు ముట్టగా ఆమె స్వస్థత పడింది. రక్తధార ఆగిపోయింది. ఇలా ఆయన సువార్త చేస్తూ రోగులు స్వస్థపరుచుకుంటూ వచ్చేసరికి ఈ మధ్య మార్గంలో ఒక వ్యక్తి యేసుప్రభుని అనుసరిస్తున్నాడు, వెంబడిస్తున్నాడు, బతినాడుకుంటున్నాడు. ఆ వ్యక్తి సమాజ మందిరపు అధికారి. ఆ అధికారి జరిగిన విషయం ఏంటంటే, అయ్యా నా కుమార్తె చావు సిద్ధంగా ఉందయ్యా, మా ఇంటికి రండియ్యా. బతినాడుకుంటున్నాడు, ఏసయ్యా మా ఇంటికి వస్తే నా కుమార్తె బ్రతికిద్దయ్యా ప్లీజ్ అయ్యా అని వేడుకుంటున్నాడు. అయితే యేసుప్రభు వద్దామని చూస్తున్న సంబంధం, ఆయన వస్తానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మధ్యలో పేషెంట్స్ ఎక్కువైసరికి డాక్టర్స్కి బిజీ అయినట్టుగా యేసుప్రభు కూడా ఆ సంబంధం కొంచెం ఆలస్యం జరిగింది. అయితే ఈలోపుగా ఒక సన్నివేశం, ఒక వార్త విన్నాడు. సమాజ మంత్రి అధికారి దగ్గరికి కొంతమంది వచ్చాయా, ప్రభు అని బోధకునిక నువ్వు బలవంత పెట్టవద్దు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, ఇక యేసుప్రభు వచ్చినా ఇంకా ఉపయోగం లేదు అంటున్నారు వాళ్ళు. యేసుప్రభు వచ్చినా ఉపయోగం లేదు. చూడండి ఎలాంటి ప్రజలు, ఎలాంటి ప్రజలు చూసారా? యేసుప్రభు వారు ఎన్నో అద్భుత ఆశీర్వాదం జరుగుతుంది అనే సంగతి తెలుసు, కానీ ప్రభు వారి మీద దృష్టి లేదు, ప్రభు చేసే కార్యం మీద లక్ష్యం లేదు, ప్రభు చేసే కార్యం మీద మనసు లేదు వారికి. అలాంటి అవిశ్వాసమైన మనస్సు మనస్తత్వం కలిగిన వారు అక్కడ ఉన్నారు, నేటి ప్రపంచంలో నేటి సమాజంలో కూడా ఉన్నారు. జాగ్రత్త. ఆ ప్రజలు ఎవరంటే, నేను పెట్టిన పేరు, బైబిల్ పెట్టిన పేరు వాళ్ళకి అవిశ్వాసం కలిగించే మాటలు, అవిశ్వాసపు మాటలు మాట్లాడే వ్యక్తులు, ఆత్మీయుల్ని శరీరానుసారం చేసే వ్యక్తులు, ఆత్మానుసారం శరీరాన్ని చేసేస్తారు. కొంతమంది ఉన్న విశ్వాసం, కొంతమంది మాట్లాడితే ఉన్న విశ్వాసం కూడా పోతాయి. ఒక విశ్వాసిని, బలహీనంగా ఉన్న విశ్వాసిని మాటల ద్వారా బలపరిచి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి, ఇంకా దేవుని వైపు తీసుకెళ్ళాలి. అది విశ్వాస లక్షణం. అయితే అవిశ్వాసం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారు అవన్నీ గ్రహించాడు. గ్రహించి ప్రభు వారు 5:36 ఒక మాట చూస్తాం అక్కడ. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, సమాజ మంత్రి అధికారితో చెప్పి యేసుప్రభు వారు లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని కుమార్తెను స్వస్థపరుస్తాకి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ పేతురు, యోహాను, యాకోబును తీసుకెళ్తాడు. అవిశ్వాసంగా ఉన్న బ్యాచ్ని అందరినీ బయటికి పంపించేశాడు. కారణం ఏంటి? ఒక విషయం గమనించాలి, యేసు ఎక్కడ అద్భుతం చేసినా విశ్వాసం బట్టే చేశాడు. విశ్వాసం కలిగిన వారిని దేవుడు స్వస్థపరిచాడు. అవిశ్వాసం అంటే దేవుడికి శ్రేష్టం ఉండదు. ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఒక లిస్ట్ ఉంది నరక వెళ్ళే లిస్టులో, అవిశ్వాసులు కూడా యేసు రక్తమే. అవిశ్వాసులు ప్రభు అసహించుకుంటాడు. అవిశ్వాసులు అవిశ్వాసం కలిగించే మాటల మీద లక్ష్యముంచుగా ఆయన లోపలికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తి విశ్వాసం చూసి భయపడకమని చెప్పి తన కుమార్తెని తలితాకుమి లెమ్మో అంటే ఆ మాటకు అర్థము, ఆ కుమార్తె చిన్నదాన లెగు అని చెప్పగానే ఆ కుమార్తె యేసుప్రభు వారు ద్వారా ఆ వ్యక్తి కుమార్తె స్వస్థపడింది. 12 సంవత్సరం బాలిక. దేనికి ఇస్తుంది? హల్లెలూయా. స్వస్థపడింది. గమనించండి, అవిశ్వాసం కలిగించే మాటల మీద ఈరోజు నువ్వు లక్ష్యం ఉంచుతాకి వీల్లేదు. చాలామంది అవిశ్వాసం మాట్లాడుతుంది. అందుకే అంటాడు, దుష్టాలు వచ్చి చెప్పినాడు, ఒక పాపుల మార్గం ఒక అపహాస్యులు కూర్చొని చోట కూర్చోవద్దు. చాలామంది అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు, విశ్వాసంగా మాట్లాడరు, అవిశ్వాసంగా మాట్లాడతారు. అలాంటి వాడికి దూరంగా ఉండాలి. ఆ మాటల మీద లక్ష్యం ఉంచొద్దు. నమ్ముడిని వల్ల నమ్మవారికి సమస్తం సాధ్యమన్నాడు మన దేవుడు. విశ్వాసులకు కర్త, విశ్వాసులు తండ్రి అప్రా. విశ్వాసం కర్త కొనసాగించి యేసు వైపు చూస్తూ నిదుటిన్న పరుగు పందెంలో ఓపికతో ముందుకు సాగాలి. క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెము. ఇది ఒక పోరాటము, ఇది ఒక యుద్ధము లాంటిది. రక్షణ పొందిన నీవు ఈ పరుగు పందెం ఆపుతాకి వీల్లేదు. పరుగు పందెం చేసే వ్యక్తి, పరుగు పందెం ప్రారంభించిన వ్యక్తి, పరుగు పందెం చేసే వ్యక్తికి లక్ష్యం ఎక్కడ ఉంటుందంటే ఆ గురి మీదే లక్ష్యం ఉంచాలి. దాని మీద లక్ష్యం ఉంచితే ఆ వ్యక్తి గమ్యాన్ని చేరుకుంటాడు. క్రైస్తవ లక్ష్యం ఏంటంటే ఆ పరలోక రాజ్యం మనం గురిగా పెట్టుకోవాలి. అవిశ్వాసం కలిగి మాట మీద లక్ష్యం ఉంచొద్దు.
మూడుగా దేని మీద లక్ష్యం ఉంచుకోవద్దంటే ఫిలిప్పీ రాసిన మాదిరిగా 3:13-14 వచ్చిన ప్రకారం వెనుకున్న వాటినే మరిచి ముందున్న వాటి కోసం ఎగిరి పనమాడు. మూడుదిగా వెనుకున్న వాటిని మరచాలి. వెనుకున్నవంటే అంతకుముందు వరకు నువ్వు ప్రభుకు ఆయస్కరంగా చేసిన ప్రతి పాపాలు మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. వెనుకున్న ఆశలు, ఐగుప్తి ఆశలు, శరీర కార్యాలు, కల్తీ రాసిన 5వ అధ్యాయం ప్రకారం శరీర కార్యాలు, కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం అక్కడ చంపాల్సిన చంపాలి, విసర్జించాలి విసర్జించాలి. ప్రభుకు ఆయస్కరమైన పాపక్రియలన్నింటినీ, నిత్యక్రియలన్నింటినీ వదిలేయాలి. అవన్నీ వెనుకున్నవి మర్చిపోవాలి. పాపపు క్రియలు మర్చిపోయి ముందున్న వాటి కోసం, యేసు కోసం, క్రీస్తు యేసు ఉన్నతమంది పిలిపిన కొలకు బహుమానం పొందమని గురి అద్దకై పరిగెడుతున్నా అంటున్నాడు పౌలు గారు. మన గురి, మన లక్ష్యము, మన గమ్యము ఆ పరలోక రాజ్యం చేరాలి. గట్టిగా చెమలు కొడితే స్థిరమై పడతాం. ఆ పరలోక రాజ్యం చేరడం కోసము గురి కలిగిన వాళ్ళలాగా దేవుడిని మార్చునుగాక. గురి కలిగిన భక్తి చేయాలి మనం. ఆ పరలోక రాజ్యం ఒకటే శాశ్వతమండి. ఆ రాజ్యం పొందడం కోసం గురి కలిగి ఉండాలి. మోషేకు ఉందండి ఆ గురి. మోషే సామాన్య వ్యక్తి కాదు, రాజకుమారుడిగా. హెబ్రీ రాసిన మీద 11వ అధ్యాయం కోసం రాజకుమారుడిగా ఉండడానికి ఇష్టపడలేదు, రాజ్యాధికారం కోసం ఇష్టపడలేదు. కానీ దేవుని ప్రజల కోసము శ్రమ పడతాగి, కష్టపడతాగి, దేవుని కోసం కొన్ని ఆత్మ సంపాదించడం కోసం, దేవుని రాజ్యాభివృద్ధి కోసం. అతను అంటండి, అతను పొందబో దేవుడిచ్చే బహుమానం మీద దృష్టి ఉంచాడు. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానం హెబ్రీ రాసిన మీద 11వ అధ్యాయం 23-27 వచ్చిన వరకు ఆ మాటలు ఉంటుంది. చదువుకున్న తర్వాత దేవుడు పొందే, దేవుడిచ్చే బహుమానమే దృష్టి ఉంచాడు తెలుసు మోషేకి. అందుకే దేవుడు మోషే కొన్ని లక్షల మంది నడిపించే గొప్ప నాయకుడు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేయించాడు, 10 ఆజ్ఞల పలకులు పొందుకునే అతని చేతితో పట్టుకునే గొప్ప కృపనిచ్చాడు. దేవుడి మీద లక్ష్యం ఉంచాలి, ఆ రాజ్యం మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే అన్నిటి అంతము సమీపించింది అంటున్నాడు మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 వచ్చిన అన్నిటి అంతము సమీపించింది. ఇంకా ఈ లోకము శాస్త్రం అనుకుంటున్నావా? ఈ లోకం శాస్త్రం కాదు, డబ్బు శాస్త్రం కాదు, ఆస్తిపాస్తులు, వెండి బంగారం, ఈ లోకంలో నువ్వు చూస్తున్నది ఏది శాస్త్రం కాదు, ఆ పరలోక రాజ్యమే శాశ్వతము. అందుకే అంటాడు కదా, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు బైబిల్ సెలవిస్తుంది. అదృశ్యమైన మాట మీద మనం దృష్టి పెట్టాలి. ఈరోజు నీకు కనబడకుండా వచ్చు, కానీ ఆత్మ నేత్రంతో చూడు. ప్రభుని కోసం పరలోక రాజ్యం సిద్ధపరిచాడు. మరణపు ముళ్ళు విడిచి నువ్వు నిత్యం జీవిస్తాం కోసము, నిత్య జీవము దేవుడిచ్చాడు, నిత్యము జీవించి ఇంటర్నల్ లైఫ్, నిత్యత్వము, పరలోక రాజ్యం శాశ్వతము, యుగయుగం నుండే ఆకలి దప్పికలేని బంగారపు రాజ్య విధుల్లో ఆ పరలోక రాజ్యం దేవుడి కోసం సిద్ధపరిచాడు. దానికోసం సిద్ధపడి ఉండు. అందుకే కొలసి రాసిన పత్రికలు అంటాడు 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకూడి. ఏమంటున్నాడు? భూ సంబంధం వాటి మీద మనసు పెట్టవద్దు. సరే చూద్దాం, పైన వాటి మీద కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకూడి. పైన వాటి మీద మనసు పెట్టమన్నాడు అక్కడ. ఎందుకంటే అన్నిటి అంతము సమీపించింది అంటున్నాడు. యేసుప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. లోకాసు 21వ అధ్యాయం ప్రకారము చివరి వచనంలో 34-36 వచనాల ప్రకారము ఇదిగో ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నావా? తిండి వల్ల, అహిక విషయాల వల్ల ఒకవేళ నీ హృదయం మందంగా ఉందా? దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. ఆ దినము అకస్మాత్తుగా వస్తుందంట, ఉరి వచ్చినట్లుగా. అందుకని జాగ్రత్తగా ఎల్లప్పుడూ ప్రార్థనతో, మెలకుతో, సిద్ధపడు కలిగి, బుద్ధి కలిగి వారిని సిద్ధపడగలిగిన వ్యక్తులను ఉన్నట్లయితే దేవుని చిత్ర గొప్ప కడిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎత్తబడే గుంపులో దేవుడు ఉండే కృపనిస్తాడు. దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. యేసు రాక అతి సమీపంగా ఉందమ్మా, ఆ దాని మీద దృష్టి పెట్టు, ఎత్తబడతామే దృష్టి పెట్టు. దేవుడు ఇది గురించి కోరుకునేది అదే. మత్తయి 24వ అధ్యాయంలో రాకడ సూచనలు అన్నీ నెరవేరిపోతున్నాయి, అన్నిటి అంతము సమీపించింది అన్నాడు. అన్నిటి అంతము కనుక సిద్ధపడు కలిగి ఉండు. ఒకటి, దేవుని వాగ్దానం మీద దృష్టి పెట్టాలి, లక్ష్యం ఉంచాలి. రెండోది, ఎత్తబడటం మీద లక్ష్యం ఉంచాలి, ప్రముఖంగా పరలోక రాజ్యం మీద లక్ష్యం ఉంచాలి. మూడోదిగా, అలాగే దేవుని ఆరాధన చేయటం మీద లక్ష్యం ఉంచాలి. దేవుడిని దగ్గరించి ఎక్కువ కోరుకునేది ఏంటంటే ఒకటేనండి, దేవుని ఆరాధన చేయటం. దేవుని ఆరాధన చేసిన వారు మనస్ఫూర్తిగా దేవుడు చేసిన మేలంటే పట్టుకుని తలంచుకుని ఆరాధన చేయి. వందనం చెప్పే ఎప్పుడన్నా, వందనమేసయ్యా వందనమేసయ్యా చెప్పే ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా ఏసైకి కోట్లాది కృతజ్ఞతాస్ చెప్పు. ఆయన అదే ఇష్టపడతా నీ దగ్గర నుంచి. దాని మీద లక్ష్యం ఉంచు. నువ్వు ఎంతగా ఇక్కడ దేవుడిని ఆరాధన చేస్తే దేవుడు నేను అంతగా దీవిస్తాడు. భూలోకంలో ఆరాధన చేయడం దేవుడికి ఇష్టము, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా చేసేది ఆరాధనే, స్తుతి ఆరాధన. నీ భాష్యాంధారా, దాని మీద మనసు పెట్టు.
బైబిల్ అంతట్లో ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా చేశాడు దేవుడు. రెండు ఆజ్ఞలు, దాంట్లో ప్రముఖంగా మొట్టమొదటి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని ప్రేమించు. అదే ఆయన ఆశపడతాను. దాని మీద లక్ష్యం ఉంచు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ఆరాధన చేసేవి. దాని మీద లక్ష్యం ఉంచితే, దేవుని మీద లక్ష్యం ఉంచితే, ఆయన రాజు, ఆయన మీద లక్ష్యం ఉంచితే నీకు కావలసింది అన్ని ఆయనకి ఇస్తాడు. ఒక తండ్రి కుమారుడికి కావలసింది దేవుడు ఇవ్వడా? ఒక తండ్రికి కుమారుడికి ఏది కావలిస్తాడు? దేవుడి మీద లక్ష్యం ఉంచితే, దేవుడి మీద దృష్టి ఉంచితే, దేవుడు నువ్వు పట్టుకుంటే, ఆ రాజుని రాజుని నువ్వు గట్టిగా పట్టుకుంటే, ఆరోగ్యం కావాలా, ఆస్తి కావాలా, వెండి కావాలా, బంగారం కావాలా, ఉద్యోగం కావాలా, సంతానం కావాలా, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఈ లోకం ఇది ఏది కావాలన్నా సరే నా యేసయ్య ఇస్తాడు. నువ్వు లక్ష్యం ఉంచాల్సింది భూ సంబంధం వాటి మీద మనసు కాదు, లక్ష్యం ఉంచాలి దృష్టి ఉంచాల్సింది ఈ లోకం ఉన్న వాటి మీద కాదు. ఇవి అశాశ్వతమైనది, పంచవీటాలు ముక్కటమైన రేండ్రతో లయమైపోయే రోజు రాబోతుంది. కానీ శాశ్వతమైనది ఒకటే, పరలోక రాజ్యము. దాని మీద లక్ష్యం ఉంచు, దాని మీద దృష్టి ఉంచు. ఎన్నుకున్న మర్చిపో, ముందున్న వాటికి వస్తుంది. పరలోక రాజ్యం శాశ్వతమని దాని మీద గురిపెట్టు, యేసు మీద గురిపెట్టు, ఆరాధన మీద గురిపెట్టు, వాక్యానుసారంగా జీవించవలసిన గురిపెట్టు. దేవుని రాజ్యాభివృద్ధి కోసం ప్రయాసపడు. ఆయన మీద లక్ష్యం ఉంచు. దేవుడి ఇచ్చిన గొప్పగాని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పెద్దమైన వాటిని విడిచిపెట్టేసి ఈరోజు మోషేలాగా స్థిరమైన బుద్ధి కలిగి దేవుడిచ్చే బహుమానం మీద దృష్టి ఉంచు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఈ లోకంలో నీకు ఏది తక్కువ చేయడు. పరలోక రోజు కూడా శ్రేష్టమైన బహుమానాలు, మహిమ కిరీటాలు, అక్షయ కిరీటాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో భూలోకంలో కూడా దేవుడికి ఇస్తా సిద్ధపడాడు. ఎప్పుడంటే దేవుని మీద లక్ష్యం ఉంచినప్పుడు. నీ దృష్టి ఆయన మీద ఉండాలి, నీ గోల్ ఆయనే, డెస్టినీ విశ్వాసకర్త. దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ నీ పరుగు పందెంలో ముందుకు సాగే వ్యక్తిలాగా నువ్వు ఉంటే ఆ గమ్యం చేరుకుంటావు. క్రైస్తవులకు ఒకే ఒక గమ్యం, నిత్య రాజ్యం, పరలోక రాజ్యం చేరటం. దానికోసం గురి కలిగి ఉండు. అందరూ కూడా చెప్పలు కొడితే వేసినా మేము పడతారు. రేబా షందా రాబా గ్లోరీ మైట్స్ రాబా. అటు గురి, అటు లక్ష్యం కలిగి వాళ్ళ బిడ్డలు యేసుతో మార్చబడదు గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రమయ్యా, ఈ ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ లైవ్ కార్యక్రమంలోకి ఇస్తున్న ప్రతి కుటుంబం దీవించబడు. కుటుంబ ఆస్వాద ప్రార్థన విజ్ఞాపన సమయంలో అయ్యా బిడ్డలు విన్న వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయి. పరిశుద్ధాత్మదేవా, వేటి మీద లక్ష్యం ఉంచకూడదు, వేటి మీద లక్ష్యం ఉంచాలో, వేటి మీద లక్ష్యం ఉంచితే మేము ఎలా దీవించబడతామో మాతో తేటగా, స్పష్టంగా, అద్భుతంగా మీరు మాట్లాడిన స్తోత్రమయ్యా. మీకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. ప్రతి వ్యక్తి కూడా ప్రభా దీవించబడినట్టుగా నీ మీద లక్ష్యం ఉంచి ఇంకా రక్షణ పొందిన రక్షణ పొందే కృపణ దయచేయి. వాడి జీవితాలు రక్షణ పొందేవారు, ఆ పరలోక రాజ్యం కోసం దృష్టి పెట్టి సిద్ధపాటు కలిగిన వాళ్ళకి మాత్రం ప్రార్థన చేస్తాం. దీవించి వారు ఎలాంటి సమస్యలో ఉన్నా ఏసు బిడ్డలకు విడుదల కలుగురు కాక. ప్రత్యేక ప్రభా, మా సంఘ బిడ్డలందరూ మీరు దీవించండి. ఈ ప్రార్థన గుడికులు ఏర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలు దీవించి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి మంచి మార్క్స్ దయచి, సంతానం కోసం చూస్తున్న బిడ్డకి సంతానం దయచి, ఉద్యోగం కోసం చూస్తున్న బిడ్డకి ఉద్యోగాలు దయచి, మరి వ్యాపారాలు అభివృద్ధిలోకి తీసుకోండి. ప్రభా, నూతనంగా స్టార్ట్ చేస్తున్న వారు అభివృద్ధిలోకి తీస్తున్నా, ఆస్వాదించండి, దీవించండి. కోర్టు కేసులతో బాధపడుతున్నారు, కుటుంబ సమస్యతో బాధపడుతున్నారు, విడుదల చేయండి ప్రభా. సంఘాలు అనేక ప్రాంతాలు, అనేక చోట్ల న్యూ బ్రాంచెస్ మాత్రం కట్టబడతాక ప్రభా, సంఘాలు కట్టబడతాక సాయించి దీవించి నూతన మంది నడిపించండి. దేశ కోసం, దేశ రక్షణ కోసం, శరీరం విషయం కోసం ప్రార్థన చేస్తాం. మా దైవజన కోసం ప్రార్థన చేస్తాం. మా దైవజన కుటుంబాన్ని దీవించండి. అరుణ్ గారిని బట్టి, అరుణ్ గారిని బట్టి స్తోత్రం. ప్రత్యేక వారికి మంచి ఆరోగ్యం దాయిచ్చే, అరుణ్ గారి మంచి ఆరోగ్యం క్షేమం దాయిచ్చే, బలంగా నీ సేవల కుటుంబాన్ని వాడుకోండి ప్రభా. దీవించి ఆశ్రయించి కృప చూపించండి. ప్రార్థన లెక్కిస్తే ప్రతి కుటుంబానికి దీవిన ఆరోగ్య విషయం మేలు వేస్తామో కలువుగా కానీ ప్రార్థన చేస్తారు. దీవిస్తుంది భాషందారావా కలర్ రావా, అది సమస్తాన్ని కానీ వేస్తాం వెరగొడుతు. రాబోయే గొప్ప సాక్షులు పెళ్లి జీవితంలో వెళ్ళి చెప్పినట్టుగా కృప చూపించి దీవించి ఆశ్రయించమని, మేలు చేయమని ఏసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తాడు వేడుకున్నాం ప్రియపర్లకు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమార్ యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం ఇప్పుడు ఎలాపడి సదాకాలము రేపు రాక వరకు ఈ ప్రార్థన ఎక్కిస్తున్న ప్రతి కుటుంబానికి దీవించి ఆశ్రయించి మా సంఘులందరూ ప్రత్యేకంగా మేలుకరంగా ప్రభు నిలబెట్టి దీవించి ఎల్జిఎం, జేజిఎం, ఎల్జిఎం సంఘాల మీద నీ దీవెన ఆశ్రదం ఉండుగాక. ఆమెన్, ఆమెన్. ఏసు రక్తమే ఇచ్చి, శ్రీ రక్తమే జయేసం జయం కలుగాక. ఆమెన్. ప్రైజ్ రా. దేవుని అందరిని దీవించి ఆశ్రయించునుగాక. ప్రైజ్ రా.